ఓహో, ఇక్కడ కూడా పార్టీ లేదా పసుపా సెటప్లు ఉంటాయట. అబ్బా, మా ఊడి తోటలో మడత కుచ్చి సెటప్ అయితే మామూలుగా లేదు, సూపర్ ఉంది. అన్నా, మళ్ళీ వచ్చిన అన్నా. నమస్కారం అండి, బాగున్నారండి. నేను మీ డ్రైవర్ బిడ్నే. వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా డ్రైవర్ బిడ్డ కువైట్ ముచ్చట్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టి మీ డ్రైవర్ బిడ్డని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. రండే. ఈడేంట్రా బాబా తప్పల్లో కూర్చొని మాట్లాడుతున్నాడు అనేసి అనుకుంటున్నారండి. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది ప్లేసు. ఇదిగోండి, కూర్చుంటా కూడా చిన్న సీట్ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు. చాలా బాగుంది, లక్ష రూపాయలు సోఫా ఇది, సీటు చాలా చాలా బాగుంది. కాస్ట్లీ కదా, అంతే ఉంటాయి సీట్లు రేట్లు. ఇక్కడ సూపర్ ఉంది లొకేషన్ అయితే. ఇక్కడికి వచ్చి మనం అయితే వీడియోని అయితే మార్నింగ్ టైము రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడక్కడ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. నేను ఉండే ఏరియాకి దగ్గర అనమాట. నేను ఇదే ఫస్ట్ టైం చూసాను దీన్ని. బాగుంది కదా. ఇక్కడ కూడా ఇదిగో ఇటువంటి తుప్పలు ఉంటాయి అనేసి నేను కూడా అనుకోలేదు. పచ్చదనం కూడా బాగుంది, ఇక్కడ చాలా బాగుంది. ఎడారిలో ఇంత పచ్చదనం, అన్ని చెట్లు అన్నీ ఉన్నాయి, చాలా బాగుంది నీట్గాను. మనమైతే ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. రండి. అబీబీ అభిప్తి, నేను ఈ కువైట్ దేశంలో ఈ డ్రైవర్ ఉద్యోగం చేయబట్టి డ్రైవర్ ఉద్యోగం చేయడం వల్ల నాకు వచ్చినటువంటి మొదటి ఆరోగ్య సమస్య, మొదటి హెల్త్ ఇష్యూ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నానండి. ఈ ఏరియా వచ్చి జహరా అండి. వాహా, గత రెండులో నుంచి నేనైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాను. ఇదంతా కూడా మనకి సూక్ మనారు, సూక్ కరాజులు, మొత్తం అన్నీ కూడా గల్ఫ్ మార్కెట్లు ఉండే ఏరియా అనమాట. అవిగోండి, అవే సూక్ కరాజులు, సూక్ మనార్లు, గల్ఫ్ మార్కెట్లు ఉండే ఏరియా అనమాట. ఆ టవర్ వచ్చేసి వేసా టవరు. అదిగోండి, మీకు కనిపిస్తుంది అదేనండి హాస్పిటల్, ఆల్ రూఫ్ హాస్పిటల్, చాలా మంచి హాస్పిటల్. ఇటువంటి హాస్పిటల్ పైన చందమామ గుర్తు అయితే ఉంటుందండి, చందమామ సింబల్ ఉంటుంది. ఇక్కడ చూడండి హాస్పిటల్ ఏ విధంగా ఉందో, చాలా పెద్ద హాస్పిటల్. ఇక్కడికైతే వచ్చాను నా మొదటి హెల్త్ ఇష్యూ చూపించుకోవడానికి. అబీబీ అభిప్తి, ఇదిగోండి మనమైతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సీటీ మందులు సీటీ అయితే రాయించుకున్నాను. డాక్టర్ గారు అడిగారు, బాబు ఏంటి సమస్య అని. ఇదిగోండి మొత్తం నాకైతే తలపోటు అయితే వచ్చేస్తుంది, చాలా అలా తట్టుకోలేకపోతున్నాను, హెడ్ఏక్ అయితే మామూలుగా లేదు, చాలా తలపోటుగా ఉంది, కొళ్ళన్నీ కూడా లాగేస్తున్నాయి అనేసి చెప్పానమాట. ఆయన చెప్పగానే ఒకటే చెప్పాడనమాట, అది మామూలుగా ఉండదు, మరి మా దేశంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి తలపోట్లు, ఇటువంటి కష్టాలు ఇంకా ముందు ముందు చాలా ఉంటాయి నీకు, ఆరోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లములు. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నీకు, ముందుంది ముసలి పండగ, మా ఊళ్ళు మొత్తం పెచ్చ మెంటలు అన్నీ ఎక్కిచ్చేస్తారు నీకు, కంగారు పడకు, అన్నీ ఎక్కిచ్చిన తర్వాత పంపుతారు ఇంటికి, చాలా జాగ్రత్తగా ఉండి ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలి అని అయితే చెప్పారండి డాక్టర్ గారు. తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క కంటి నొప్పి, కంటి బాధ, ఈ తలపోటు ఎందుకు వచ్చింది అనేసి చెప్పడం జరిగింది. సరిగా నిద్ర లేకపోవడం వల్ల, అదేవిధంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఇక్కడ మెంటల్ ప్రెషరు ఎక్కువ ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేసినప్పుడు, అదేవిధంగా డ్రైవింగ్తో పాటు ఇంట్లో వర్క్ చేసినప్పుడు కూడా ఆ ప్రెషర్ అనేది మీరు పెట్టుకుని తెగ ఆలోచించడం వల్ల మీరు మీకు అనేది తలపోటు, హెడ్ఏక్ అనేది రావడం జరిగింది. ఎక్కువగా ఆలోచించుకో, డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి డ్రైవింగ్ అనేది చేసుకో. ఎక్కువగా దుమ్ము, ఇక్కడ డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇసుక వల్ల, చిన్న గాలేసినా కూడా ఇసుక రేణువులు, దుమ్ము రేణువులు కూడా మీకు కంట్లోకి వెళ్ళిపోయి ప్రాబ్లం వచ్చేసి డస్ట్ ఎలర్జీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. గాలి దుమ్ము వచ్చినప్పుడు, కారులో ఉన్నప్పుడు కూడా అద్దాలు వేసుకుని కారు నడుపు, చాలా జాగ్రత్తగా ఉండు. డ్రైవింగ్ అనేది కొంచెం ఎక్కువసేపు కాకుండా తక్కువగా నడుపు. కారు అనేది ఎక్కువగా నైట్ టైము, ఇక్కడ లైట్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవి కూడా జాగ్రత్తగా చూసుకుని, మరి అన్నీ చూసుకుని జాగ్రత్తగా ఆలోచనలు గట్ట పెట్టుకోకుండా నీట్గా ఉండి ఉద్యోగం అయితే చేసుకో. ఎక్కువగా ఆలోచనలు, ఎక్కువ టెన్షన్లు పడకుండా. ఇక్కడ ఈ పనులు ఇలాగే ఉంటాయి, ఇళ్ళల్లో పనులు గట్ట ఇలాగే ఉంటాయి. అవన్నీ కూడా నువ్వు చేసేసి లైట్ తీసుకుని నువ్వు వాటి గురించి ఆలోచించి మెంటల్గా ప్రిపేర్ అయిపోయి, మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఆలోచించకుండా ఉండ ఆలోచించావంటే మాత్రం ఇలాగ తలపోటు ఎక్కువైపోద్ది నీకు. ఇక్కడ పనులు ఇలాగే ఉంటాయమ్మా, చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలనేసి డాక్టర్ గారు, మరి నాకు వచ్చినటువంటి తలపోటుకి, హెడ్ఏక్కి వచ్చినటువంటి ప్రాబ్లంని గురించి ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసి కంటి కళ్ళద్దాలు అయితే రాశారండి, రిసిప్టును అన్నీ కూడా ఇచ్చారు. మరి ఏమైంది ఏంటో నాకు అక్కడ షాప్ అడ్రస్ గట్టా చెప్పారనమాట డాక్టర్ గారు. షాప్కి వెళ్ళమన్నారు, షాప్కి వెళ్ళమని ఆయన దగ్గర ఉన్నటువంటి కళ్ళజోడు అయితే ఇచ్చారనమాట. నాకు గమ్మున ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, స్పెట్ షాప్ అంటే తెలుసు మనకి,
కాల్జోడ్ షాపు గట్ట. కానీ మనం ఒకవేళ ఎవరినన్నా అడ్రస్ అడగాలంటే కనుక మనకు తెలియదు కాబట్టి అక్కడ కొంతమందికి కళ్ళజోళ్ళు కొంచెం ఇంగ్లీష్ కూడా ప్రాబ్లం ఉంటుంది, స్పెర్సెంట్ కూడా ఎవరికేం తెలియదు. అందుకనేసి కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు కాబట్టి గమ్ముని చదువుకున్న వాళ్ళ దగ్గర మనం చూపించలేం కాబట్టి పాపం తెంగరోళ్ళగా అన్నట్టున్నాను డాక్టర్ గారికి. కళ్ళజోడిచ్చి చేతిలో కళ్ళజోడు పెట్టేసి వెళ్ళు, కళ్ళజోడు షాపు ఎక్కడనేది చూపించు, ఇలాగ ఆయనకు చెప్తే కనుక అడ్రస్ చెప్తారు. నువ్వైతే జాగ్రత్తకి వెళ్ళి కంటద్దాలు పెట్టుకుని నీట్గా హెడ్డేక్ సంబంధించిన కళ్ళద్దాలు అయితే రాశారండి. తలపోటు వచ్చినప్పుడే ఈ కళ్ళద్దాలు వాడు, నార్మల్ టైంలో అయితే పెట్టుకోవసరం లేదు. తలపోటు వచ్చినప్పుడు హెవీగా ఉన్నప్పుడు గట్ట నువ్వు కళ్ళజోడుని వాడనేసి నాకైతే ఈ కళ్ళజోడుకు రాశారండి, స్పెట్స్ అయితే రాశారు. ఈ యొక్క కళ్ళజోడు షాప్కి వెళ్ళడానికైతే నన్ను తెంగరోడు అనుకుని గురుగారు పాపం డాక్టర్ గారు కళ్ళజోడు ఆయన దగ్గర ఉన్న ఒక కళ్ళజోడు అయితే ఇచ్చి పంపించారనమాట. పాపం ఆయనకు తెలీదు మనం తెంగరోళం కాదు, దేశాన్ని నమ్మేతం, సొంత దొరికితే దేశాన్ని నమ్మేతం అని పాపం ఆయనకు తెలియదు అనమాట. అదే అండి, ఇక్కడ ఇలాగ ఉంటుంది. కొంతమంది పాపం ఇలాగ హెల్ప్ చేస్తూ ఉంటారు మనకు తెలియదు కాబట్టి, ఇలాగ డాక్టర్ గారు కానీ మనం ఏదైనా ఏరియాలకు వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ చేతిలో ఉన్నది లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెం ఇన్ఫర్మేషన్ లాంటిది మనకు భాష రాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్ ఇచ్చి వెళ్ళి ఇది చూపిస్తే నిన్ను అక్కడ పంపిస్తారనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇదండి, నేను కువైట్లో డ్రైవర్ ఉద్యోగం చేయబట్టి సంవత్సరంలో నాకు వచ్చినటువంటి మొదటి హెల్త్ ప్రాబ్లము కంటి బాధ అనమాట. అది తలపోటు హెడ్ఏక్ వచ్చింది, దానివల్ల హాస్పిటల్ కడికి వచ్చి చూపించుకున్నాను. మరి ఈ యొక్క హాస్పిటల్ ఖర్చు, హాస్పిటల్ బిల్లు, ఈ కళ్ళజోడుకి అన్నీ కూడా మా గురువుగారు ఇచ్చారనమాట డబ్బులు. చూపించుకుంటారా ఇవన్నీ కూడా ఎంత అవుతుందో నేనే పెట్టుకుంటాను ఖర్చు అనేసి చెప్పడం జరిగింది. దానికోసం మా గురుగారికి అయితే చిన్న థ్యాంక్ యూ అయితే చెప్పుకోవాలి. ఇక్కడ ఎంత బాధ పెట్టినా ఎంత కష్టం పెట్టినా మనకి ఇలాగ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వీళ్ళే చూసుకుంటారు. ఎందుకనేసి అంటే వీళ్ళ ఇంట్లో కష్టపడి పని చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళే పట్టించుకుంటారు అనమాట. ఇదండి మొత్తానికి కళ్ళజోడు షాప్కి అయితే వెళ్తున్నాను. ఆ కళ్ళజోడు షాపు ఏ విధంగా ఉందో ఏంటో చూద్దాం. ఏ కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీకి పోతున్నది, కత్తిలాగా ఉన్నది నన్న. అబీబీ అబీబ్తే కళ్ళజోడు షాపు ఇదిగోండి చూడండి ఎలాగుందో. అబ్బా రైబాన్ అయ్యి బాబు బ్రాండెడ్ చాలా ఉన్నాయి చూడండి, కళ్ళజోడు సూపర్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది షాప్లో కళ్ళజోడు డెకరేషన్ అయితే చూడండి ఎలా ఉందో. మనకి మెయిన్ కంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కళ్ళు కళ్ళజోళ్ళు అనేవి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. ఇదిగోండి కళ్ళజోడు షాప్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చాను మన ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఇంచెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అబీబీ అబీబ్తే ఇదిగోండి కళ్ళజోడు షాప్కి అయితే వచ్చాను, ఆయన అయితే వెయిటింగ్ చేయమన్నాడు, చెక్ చేస్తానన్నారు. అబీబీ అబీబ్తే నా కళ్ళజోడు వచ్చేలోపు ఈ కళ్ళజోడు షాపులో ఏమేమి వెరైటీ కళ్ళజోళ్ళు ఉన్నాయో, ఎటువంటి ఫ్రేమ్లు ఉన్నాయో అయితే చూసేద్దాం. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో కళ్ళజోడు, చాలా బాగుంది కదా, నేను తెచ్చిన కళ్ళజోళ్ళ ఉంది ఇది. అబ్బాబ్బాబ్బా సూపరు ఇరకొటేనే. ఇక్కడ కూలింగ్ గ్లాసులు మొత్తం సైట్కి సంబంధించిన కళ్ళజోళ్ళు అన్నీ కూడా ఉంటాయండి చూడండి. ఇదైతే నాకు తెలిసి కూలింగ్ సంబంధించిన గ్లాసులు అండి ఇవి, బండి మీద వెళ్ళినప్పుడు ఒకవేళ డ్రైవింగ్ చేసినప్పుడు కార్లు వెళ్ళినప్పుడు కూడా పెట్టుకునే గ్లాసులు అనమాట. అయ్య బాబు రైబాన్ చూడండి కంపెనీ, అయ్య బాబు నెంబర్ వన్ ఏ క్లాస్ కంపెనీ అండి రైబాన్ చూడండి. కళ్ళజోళ్ళు అయితే మామూలుగా లేవు, సూపర్ సూపర్గా ఉన్నాయి. హబీబీ అబీబ్తే ఈ కువైట్ దేశంలో డ్రైవర్ ఉద్యోగం చేయబట్టి సంవత్సరంలో అయితే మనకి ఫుల్గా తలపోటు హెడ్ఏక్ అయితే వచ్చేసింది. దాని గురించి హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ గారు అయితే సైట్కి సంబంధించినటువంటి టెస్ట్లు ఉంటాయి కదా ఒకటి రెండు ఏబిసిడీలు రివర్స్లో ఉన్నాయా, దూరం నుంచి దగ్గర నుంచి ఎలా కనపడుతుంది, ఎక్కడ కూర్చోబెట్టి కొంచెం మనకి టెస్టులు చేస్తారు కదా కంటికి సంబంధించినవి, ఆ టెస్ట్ అయితే పాస్ అయిపోయాను. అన్నీ కూడా కరెక్ట్గానే ఉంది, సైట్కి అయితే ప్రాబ్లం లేదు. హెడ్ఏక్ సంబంధించింది కొంచెం ప్రాబ్లం ఉంది నీకు, అది కళ్ళజోడు అయితే రాస్తాను. అదే కళ్ళజోడు ఎక్కువ తలపోటు వచ్చినప్పుడు హెడ్ఏక్ వచ్చినప్పుడు అయితే పెట్టుకో, మెంటల్గా డిస్టర్బ్ అవ్వకో. మీ ఇంట్లో మీ బాబా కానీ మీ గురుగారు కానీ ఎవరైతే ఏం పనులు చెప్పినా కూడా వాళ్ళు తిట్టినా ఏం బాధ పెట్టినా కూడా నీ వర్క్ నువ్వు చేసుకో తప్ప దాని గురించి ఆలోచించుకో. బయటకు వచ్చిన తర్వాత ఈ చెబుతూ ఇని ఈ చెబుతూ మర్చిపోవాలి తప్ప వీళ్ళు తిట్టినా వీళ్ళు బాధ పెట్టినా కూడా ఆ భయం పట్టించుకోకుండా నువ్వు సంబంధించిన శుభ్రంగా 30,000 - 40,000 జీతాలు వస్తాయి. నువ్వు వాళ్ళ మాటలు వాళ్ళ బాధలు పెట్టినా కూడా ఏం పట్టించుకోకుండా శుభ్రంగా ఇక్కడ జాబ్ చేసుకో. ఇక్కడైతే ఇలాగే ఉంటాయి కష్టాలు,
ఇంకా ఉద్యోగం చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, నువ్వు అటువంటి ఏం పట్టించుకోకుండా శుభ్రంగా కడుపు నిండా ఆనందిని శుభ్రంగా నువ్వు ఉద్యోగం చేసుకుని 30,000 40,000 మా దేశంలో సంపాదించుకుని హ్యాపీగా ఉండు అనేసి డాక్టర్ గారు అయితే చెప్పారు. డాక్టర్ గారు కూడా చాలా మంచిగా ఉన్నారు, చాలా బాగా చూశాడనమాట, చాలా బాగా టెస్టులు చేశారు. ఎందుకనేసి అంటే పెద్ద హాస్పిటల్ కదా, మంచి హాస్పిటల్ చాలా బాగుంటాయి, ప్రతి హాస్పిటల్ కూడా మంచిగానే ఉంటుంది, మంచిగానే చూస్తారు. ఆయన డాక్టర్ గారు అయితే మంచిగా చెప్పడం జరిగిందండి. మనకైతే నాకున్నటువంటి కంటి సమస్య గురించి అయితే చాలా జాగ్రత్తలు అయితే చెప్పారు. ఎక్కువ డస్ట్లో ఉండకు, ఎక్కువగా ఆలోచించుకో, ఎక్కువగా లైటింగ్ ఇది డ్రైవింగ్ అనేది కొంచెం ఈ నీకు తలపొట్టుగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు అయితే మీ బాబాలకి మీ మేడమ్స్కి అయితే చెప్పు, తలపొట్టుగా ఉంది నేను కొంచెం రెస్ట్ తీసుకుని వస్తాననేసి చెప్పు, వాళ్ళు నీకైతే కొంచెం టైం ఇస్తారు రెస్ట్ ఇస్తారని చెప్పడం జరిగిందండి. ఇదండి నేను కోవిడ్ దేశంలో ఈ డ్రైవర్ ఉద్యోగం చేపట్టి నాకు వచ్చినటువంటి మొదట హెల్త్ ప్రాబ్లము కంటి నొప్పి అన్నమాట. ఇది కంటి నొప్పి హెడ్ఏక్, దీనివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనేసి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కోవిడ్ దేశంలో కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా కూడా డ్రైవర్ ఉద్యోగం చేసినప్పుడు ఎక్కువగా మనం చూస్తామన్నమాట, రెప్ప కూడా వేయకూడదు అనమాట. రెప్పలు కూడా మీరు ఒకవేళ వేరే ఉద్యోగం చేసే వాళ్ళు మనం రెప్పలో ఇంచుమించు మీరు ఒక 5-10 సార్లు ఇలాగలాగా రెప్పలాడిచ్చినా మీరు 5-10 సార్లు రెప్పలాడితే మేము డ్రైవర్లు మేమేం చేస్తామంటే మీరు 10-15 సార్లు రెప్పలాడిచ్చారనుకో, మేము డ్రైవింగ్లో ఉన్నప్పుడు మేమేమో ఒకటి నుంచి 5 సార్లు మీరు 15 సార్లు అంటే కనుక మేము 1-2 సార్లు అలాగ ఉంటామంట. ఎందుకనేసి అంటే కంటిన్యూగా చూస్తూ ఉండాలి, అలాగ చూసి చూసి ఒకవేళ మేము రెప్ప వేసినప్పటికీ ఎవడో ఒకటి పక్క నుంచి కొట్టేస్తాడు అనమాట, గుద్దేస్తాడు. ఆ టైప్ ఉంటుంది డ్రైవర్ ఉద్యోగం కాబట్టి కంటి సమస్య అనేది వస్తూ ఉంటాయి, హెడ్ఏక్ అనేది వస్తూ ఉంటుంది, జెండు బాంబులు ఇలాగ స్పెట్స్ పడడం అనేది జరుగుతూ ఉంటాయి. చాలామంది కూడా కంప్యూటర్ మీద సిస్టమ్ మీద వర్క్ చేసే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఇటువంటి వస్తూ ఉంటాయి. కంటి సమస్య అనేది కొంచెం అందరికీ కూడా వస్తూ ఉంటుంది, టీవీలు చూసేవాళ్ళకి ఫోన్లు చూసేవాళ్ళకి అందరికీ వస్తూ ఉంటుంది. కానీ ఈ కోవిడ్ దేశంలో హెల్త్ ప్రాబ్లం అనేవి టపటపటపం అనేవి బయటపడుతూ ఉంటాయి. మొదటి కంటి ప్రాబ్లం అయితే వచ్చింది నాకు ఇదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటి హెల్త్ ప్రాబ్లము ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడైతే కొంచెం ఉద్యోగం చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, ఏం ఆలోచనలు ఏం టెన్షన్లు పెట్టుకోకుండా అయితే ఫ్రీగా ఉండి మనం ఉద్యోగం చేసుకోవాలి. కానీ మనం చేసే ఇంట్లో ఎంత పని చేసినా కూడా కొంచెం ఇబ్బంది పెడతానికి చూస్తూ ఉంటారు, బాధ పెడతానికి చూస్తూ ఉంటారు. అవేమీ కూడా పట్టించుకోకుండా ఈ చెవితో ఇని ఈ చెవితో వదిలేలాగా ఉండాలన్నమాట. మా డాక్టర్ గారు మంచిగానే చెప్పారు. నాకు కళ్ళజోడు వచ్చినప్పటికీ 2 రోజులు 1 డే అయితే టైం పడుతుంది అనేసి అన్నారు. ఆ కళ్ళజోడు తీసుకున్నప్పుడైతే మీకైతే చూపిస్తాను ఏ విధంగా ఉంది ఆ ప్రేమ అన్నీ కూడా. నేనైతే ఇంకా మోడల్ గట్ట ఏం చెప్పలేదు, మోడల్ మనకు కలక్ కావాలి ఇలా కావాలి అనేసి అంటే మనం ఇంటికాడ ఎక్కడైతే అలాగ ఉండదు, వాళ్ళు ఏది ఇచ్చారో ఒకవేళ ప్రేమ గట్ట మార్చమంటే మార్చుతారు, మళ్ళీ డబ్బులు ఎక్కిపోతే వాళ్ళు ఏ ప్రేమ ఇచ్చినా వాళ్ళు ఏ కళ్ళజోడు ఇచ్చినా మనకి తలపోటు వచ్చినప్పుడు పెట్టుకుంటాము, తలపోటు లేనప్పుడు అయితే మనం పెట్టుకోము. ఇదండి నా మొదటి సమస్య అయితే కంటికి సంబంధించిన హెడ్ఏక్ అయితే వచ్చిందనమాట. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండి మనమైతే ఉద్యోగం చేసుకోవాలి. ఈరోజు మంచి మాట, నీ శత్రువుల మాటలను విను, ఎందుకంటే నీలో లోపాలు నీలో తప్పులు అందరికంటే బాగా తెలిసేది వారికే. జై జవాన్, జై కిసాన్, జై భారత్. బ్రతికి బాగుంటే రేపటి స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎలా బాయ్.